రెండు తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ జ్యువెలరీ షాప్ ముకుంద జ్యువెలరీస్ నమస్తే గురుగారు శ్రీ నమండి గురుగారు మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం మీకు అందరికీ తెలిసిన విషయమే స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన అరెస్ట్ చేయడం జరిగింది ఆదివారం ఏంటి అసలు జాతక ప్రకారం ఎలా ఉంది ఆయన జాతకం ఏంటి అరెస్ట్లు మీరేం చెప్తారు తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రీ నమ గురుభ్యో నమ జ్ఞాని నామ్నపి చేతాన్సి దేవి భగవతీ హిస బలాయ కృష మోహాయా మహామాయ ప్రయశ్చతి మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతక పరంగానే ఈ విధంగా జరిగింది అని చెప్పుకోవచ్చు నేను గతంలో కూడా ఉగాదికి చెప్పాను నేను అంటే రాష్ట్ర రాజకీయ భవిష్యత్తులో తీవ్రమైనటువంటి విపత్తులను ఎదుర్కొనేటటువంటి అవకాశాలున్నాయి అలాగే రాష్ట్ర రాజకీయ భవిష్యత్తులు తారుమారయ్యే ఉన్నాయని చెప్పేసి ఉగాది రోజు నేను చెప్పడం జరిగింది చెప్పిన విధంగానే అంటే ఎవ్వరు ఊహించని విధంగా మన చంద్రబాబు నాయుడు గారి యొక్క అరెస్ట్ అనేటటువంటిది రాష్ట్రాన్ని కుదిపేసింది రాష్ట్రాన్నే కాదు యావత్ భారతదేశాన్ని కుదిపేసింది ఎందుకంటే ఆయన అందించినటువంటి సేవలు ఒకటి తీసుకున్నా కానీ లేదా ఇప్పుడు వచ్చే విమర్శలు తీసుకున్నా కానీ ఏదైనా కానీ మనిషి యొక్క జాతక చాలామంది ఏంటంటే జాతకాన్ని అవహేళన చేస్తుంటారు కానీ ఏదైనా కూడా జాతక పరంగా నడిచింది అని అనడానికి ఇది ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు ఎందుకంటే ఆయన ఎదుగుతున్నటువంటి విషయాన్ని తీసుకున్నా ఆయనకి ఇప్పుడు వచ్చేటటువంటి పరిణామాలను తీసుకున్నా ఏదైనా కూడా జాతక పరంగానే జరుగుతుంది అయితే ఆయనకు ఇప్పుడున్నటువంటి అంటే నేను పుట్టినటువంటి సమయం తీసుకున్న అంటే నాకు తెలిసినటువంటి సమయము ఏప్రిల్ ఇరవయో తారీఖు పంతొమ్మిది వందల యాభై రెండు నేను తీసుకున్నటువంటి సమయం నేను యాభైని కూడా క్యాలిక్యులేషన్ వేసి చూశాను కానీ యాభైని క్యాలిక్యులేషన్ వేసి చూస్తే కనుక అంటే వికీపీడియాలో దొరికింది ఆ క్యాలిక్యులేషన్కి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలకు పొంతన కుదరడం లేదు అయితే నాకు తెలిసినటువంటి ఒక సిద్ధాంతి దగ్గర నేను అడిగాను అయితే ఆయన పుట్టింది యాభై కాదండి యాభై రెండో సంవత్సరం తీసుకోండి క్యాలిక్యులేషన్ ఆ క్యాలిక్యులేషన్కు సరిగ్గా అంచనా కుదిరింది ఎందుకు అని అంటే ఆయన జాతక పరంగా అయితే ఆయనది యాభై రెండవ సంవత్సరం తీసుకుంటే కుంభరాశి అవుతుంది శతభిషా నక్షత్రం శతభిషా నక్షత్రానికి కుంభరాశికి ఆల్రెడీ ఏలనాక్షరి ప్రభావం అనేటటువంటిది ఒక విధంగా నడుస్తుంది దాని పరిణామం తీసుకున్న ఒక విధంగా ఉంటే ఆయనది మిథున లగ్నం అవుతుంది ఎప్పుడైనా జాతకంలో ఒక గుర్తు ఏంటి అంటే మిథున లగ్నము అలాగే లగ్నము అలాగే ధనస్సు మీనం ఈ నాలుగు లగ్నాలు అనేటటువంటివి మనిషిని స్థానంలో ఉంచుతాయి అంటే ఒక మంచి పొజిషన్లో ఉంచేటటువంటి స్థానాలు ఈ నాలుగు లగ్నాలు కూడా అందులో ఈయన పుట్టినటువంటి లగ్నం మిథున లగ్నము అయితే మిథున లగ్నాన్ని గనక చూసుకుంటే మిథున లగ్నం నుంచి తొమ్మిదవ స్థానం భాగ్యాన్ని సూచిస్తుంది పూర్వజన్మ పుణ్యాన్ని సూచిస్తుంది భాగ్యస్థానంలో రాహు ఉన్నాడు రాహు దేనికి కారకుడు అంటే రాజ్యాకాంక్షకి కారకుడు రాహు అవుతాడు జాతకంలో కనుక చూసుకుంటే అలాగే ఇతని జాతకంలో రవి ఉచ్చస్థానంలో మేషరాశిలో ఉన్నాడు అంటే రాజ్యాన్ని ప్రసాదించేటటువంటి రాహు అలాగే ఆయుష్ని ప్రసాదించేటటువంటి ఈ యొక్క రవి ఈ రెండూ కూడా ఉచ్చస్థానంలో ఉన్నాయి కాబట్టి ఆయన జాతకానికి అయితే ఎలాంటి ఢోకా లేదు రెండవ విషయం ఈయనను జైల్లో పెట్టి తీసుకొని వెళ్ళారు అరెస్ట్ చేశారు ఏదో ఒక స్కాములు అని అనుకుందాం అయితే ఈ స్కామ్లు అనేటటువంటి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కుట్రపూరితంగా జరిగినవి అని చెప్పేసి ఇటు శాస్త్రం అడిగినా లేదా లౌకిక విధానంలో అంటే మనకు తెలిసినటువంటి విధానంలో అడిగినా ఇవన్నీ కుట్రపూరితంగా జరుగుతున్నాయి అని చెప్పవచ్చు ఇంకోటి ఏంటి అంటే ఈయన జాతక ప్రకారంగా చూసుకుంటే ఇప్పుడు ఇతనికి శుక్రమహారదశ అనేటటువంటి ప్రారంభం అంటే రెండు వేల పంతొమ్మిదిలో అంటే రెండు వేల పంతొమ్మిది ఇరవైలో శుక్రమహర్దశ స్టార్ట్ అయింది అయితే ఇరవై నుంచి తీసుకున్న ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు ఈ ఇరవై మూడులో దశ ప్రకారంగా చూసుకుంటే కొన్ని దశలు అనేటటువంటివి మనిషి యొక్క స్థితిగతులు నిర్ణయిస్తాయి అంటే కాలం అని అంటాము మనం సంవత్సరం అంతా చదివి చివరిలో ఒక పరీక్షను రాస్తాము పాస్ అవుతామా ఫెయిల్ అవుతామా అనేటటువంటి విషయం ఎలాగైతే ఉంటుందో ఇతనికి గడిచిన ఈ మూడు సంవత్సరాలు పరీక్షా కాలము అని చెప్పుకోవచ్చు ఈ పరీక్షా కాలం అనేటటువంటిది అతడు ఇప్పుడున్నటువంటి ఇప్పుడు ఎందుకంటే ఎలక్షన్ మూమెంట్స్ పాస్ అవుతాడా ఫెయిల్ అవుతాడా అనేటటువంటి నిర్ణయించడానికే ఇలాంటి ఒడిదొడుకులు అనేటటువంటివి వస్తున్నాయని చాలామంది గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే పళ్ళున్న చెట్టుకే రాళ్ళు ఎక్కువగా విస్తురుతాము అంటే ఒక మనిషి ఎదుగుతున్నాడు గెలుస్తున్నాడు అని అన్నప్పుడల్లా ఎదుటి వారికి ఒక తీవ్రమైనటువంటి భయాందోళన అనేటటువంటిది కనబడుతుంది ఆ భయాందోళన నుంచి పుట్టుకొచ్చింది దీని అన్నిటినీ ఏమంటారు రాజకీయంలో జరిగేటట్టు స్టన్స్ అంటారు అంటే రాజకీయంలో ఇవన్నీ ఎత్తులకు పై ఎత్తులు అని అంటారు చూసారా ఆ విధంగా జరుగుతుంది జాతక పరంగా చూసుకుంటే కనుక ఆయనకు ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి రాజకీయ భవిష్యత్తు సెప్టెంబర్ ఇరవై ఏడు తర్వాత ఆయన హ్యాపీగా బయటకు వచ్చే అవకాశాలున్నాయి అలా అవకాశాలు ఇది కేవలం అంచనా మాత్రమే అని చెప్తున్నాను ఎందుకు అంటే ఖచ్చితంగా ఇదే జరుగుతుంది అని మాత్రం ఎవ్వరు ఇక్కడ చెప్పలేరు కూడా చెప్పకూడదు కూడా ఎందుకంటే కేవలం జ్యోతిష్యం అనేటటువంటి ఒక అంచనా ఎందుకంటే ఆయన డేట్ ఆఫ్ బర్త్ మనం కరెక్ట్ తెలుసుకున్నాం టైం క్యాలిక్యులేషన్ కరెక్ట్గా తెలుసుకోలేదు నేనున్నటువంటి సిచువేషన్లో నేను తీసుకున్నటువంటి లగ్నం మిథున లగ్నము పది గంటల నలభై నాలుగు నిమిషాలు తీసుకున్నాను ఈ పది గంటల నలభై నాలుగు నిమిషాల్లో చూసుకుంటే మిథున లగ్నం అవుతుంది ఆల్రెడీ జ్యోతిష్య ప్రకారం చూసుకుంటే మిథున లగ్నం ఈ స్టాప్ ఎందుకంటే దీని నాలుగు లగ్నాలు ఖచ్చితంగా చెప్పవచ్చు ఈ లగ్నాల్లో పుడితే మనిషి తప్పకుండా అభ్యున్నతమైనటువంటి స్థితికి చేరుకోగలుగుతాడు ఆ లగ్నాలు ఒకటి మిథున లగ్నము కన్యా లగ్నము ధనస్సు లగ్నము అలాగే చూసుకుంటే మీన లగ్నం ఈ నాలుగు లగ్నాలు చాలా టాప్ పొజిషన్ అందులో ఈ యొక్క లగ్నాన్ని తీసుకుంటే కనుక మిథున లగ్నం చంద్రబాబు నాయుడు గారిది కనుక మిథున లగ్నంలో ఇవన్నీ కూడా ఆయనకు పరీక్షా కాలము ఎంతో మంది ఈయనను కిందికి లాగాలని చూసేటటువంటి ప్రయత్నాలు మాత్రమే చేస్తున్నారు కానీ ఇవన్నీ ఆయనకు ప్లస్ పాయింట్స్ అవుతాయి కానీ మైనస్ పాయింట్స్ మాత్రం కాదు ఇంకోటి ఏంటంటే ఒక్క విషయం మాత్రం ఈయన జాగ్రత్త ఆరోగ్య పరిస్థితి అనేటటువంటిది ఒక్కటి జాగ్రత్తగా చూసి ఈ మధ్య బాగుండడం లేదు ఆరోగ్యానికి సంబంధించినటువంటి భాగ్యస్థానంలో చంద్రుడు కూడా రాహుతో కలిసి ఉన్నాడు రాహు రాజ్యాధికారంతో పాటు ఆరోగ్యాన్ని క్షీణించేటటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కలిగిస్తాడు అంటే మనిషికి ఆశ పెరుగుతున్నా కొద్దీ ఈ లోపల ఉన్నటువంటి ఈ యొక్క ఏవైతే జ్ఞానేంద్రియాలు ఉంటాయో అవి మనిషిని క్షీణింపజేస్తాయి అంటే ఈ రాజ్యాధికారం అనేట రాజ్యాకాంక్షను పెంచుతుంది అహంకారాన్ని పెంచుతుంది ఎన్నో రకాలైనటువంటి దుర్గుణాలు కూడా పెంచే అవకాశాలు మాత్రం అంటే నేను జ్యోతిషపరంగా చెప్తున్నాను వ్యక్తిగతంగా ఈ రకంగా పెరిగి ఆ పెరిగేటటువంటి అవకాశాలు రాహు రాజ్యాన్ని ఇవ్వడంతో పాటు కొన్ని వ్యాధులను కొన్ని ఆరోగ్య నష్టాలను కూడా కలిగిస్తాడు కాబట్టి రాజ్యాధికారం అయితే వస్తుందని చెప్పవచ్చు కానీ ఈ యొక్క ఆరోగ్య పరిస్థితి మాత్రం తప్పకుండా చూసుకోవాలి మరి ఏనాటి కూడా చెప్పారు మీరు స్టార్ట్ అన్నారు మరి మెదడు లగ్గం టాప్ ఉంటుందని చెప్తున్నారు స్టార్ట్ అవ్వడం కాదు ఎండింగ్ లోకి వచ్చింది కుంభరాశిలోకి వచ్చింది కుంభం నుండి మీనంలోకి వెళ్ళిపోయిన తర్వాత అంటే ఈ యొక్క శని ప్రవ ఇప్పుడు రాజకీయ దశ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలుసా రాహు శని కుజుడు ఈ మూడు కూడా ఒకే ఫలితాలను ఇస్తాయి ఈ మూడు ఒకే ఫలితాలు ఇస్తాయి అన్నప్పుడు రాహు రాజ్యాధికారాన్ని ఇస్తాడు శని కూడా రాజ్యాధికారాన్ని ఇస్తాడు అలాగే కుజుడు కూడా రాజ్యాధికారాన్ని ఇస్తాడు మూడు కూడా రాజ్యాధికారాన్ని ఇచ్చేటటువంటివి కానీ పొజిషన్స్ అనేటటువంటి తారుమారు అవుతాయి అంతే దీంతో తేడా పొజిషన్స్ అనేటటువంటివి మనము ఆ పర్టికులర్ టై ఇప్పుడు మీరు అడుగుతున్నటువంటి విధానంలో నేను ఇప్పుడు రెండు విధానాలు చూసుకో ఒకటి ప్రశ్న శాస్త్రం చూసుకోవాలి అలాగే ఇప్పుడు ఉన్నటువంటి గ్రహ సంచారం రెండుని క్యాలిక్యులేషన్ వేసుకోవాలి నేను ఖచ్చితంగా ఇదే జరుగుతుంది అని కూడా ఖచ్చితంగా చెప్పలేదు గురుగారు మీరు ఈ విధంగా చెప్తున్నారు రాజ్యాధికారం వస్తుంది టాప్ లెవెల్లో ఉంటుంది లగ్నం అని చెప్తున్నారు కొంతమంది పండితులు మాత్రం ఇంకా మళ్ళీ అధికారం రాదు ఆయన ఈ ఇప్పటితోనే క్లోజ్ ఆయన ఉంటాడు కానీ అధికారం రావడం అనేది ఉండదు అని చెప్తున్నారు అయితే దీంట్లో ఎవరు ఏది చెప్పినా కూడా వాళ్ళ వాళ్ళ క్యాలిక్యులేషన్ వాళ్ళకు ఇప్పుడు మీరు అన్నారు పంతొమ్మిది వందల యాభైలో లో పుట్టారు కదండి దాంట్లో వికీపీడియా వాళ్ళు తీసుకున్న పంతొమ్మిది వందల యాభై కావచ్చు నేను తీసుకున్న పంతొమ్మిది వందల యాభై రెండు కావచ్చు వాళ్ళ అంచనా ఒక రకంగా ఉంటే నా కాలకులేషన్ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన డేట్ సెవెంటీ త్రీ ఇయర్ వేశారు సెవెంటీ త్రీ ఇయర్స్ అంటే యాభై చూసుకోవాలి వాళ్ళు ఇప్పుడు వాళ్ళు కూడా వికీపీడియా అని చూస్తారు కానీ వాళ్ళకి పర్టికులర్ మీకు ఎంత వయసా అని అడగారు ఎన్నికల అఫిడవిట్ లో వేసిన డేట్ ప్రకారం వాళ్ళు క్యాలిక్యులేషన్ చేశారు కానీ ఆ క్యాలిక్యులేషన్ కి నేను చూస్తున్న జాతకాలు కొంత కుదరడం లేదు నాకు యాభై రెండు అయితేనే మీరు చెప్తున్నాను పరిణామాలు సంభవిస్తాయని చెప్తా ఉన్నా చెప్తా ఉన్నాను ఎందుకంటే దానికి దీనికి కొంత కుదురుతుంది ఇప్పుడు మనం కూడా చిన్నప్పుడు చదువుకున్న సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ ఎట్లా లాంగ్ అదే రకంగా ఈయన దాంట్లో కూడా వేసి ఉండొచ్చు ఈయన కూడా అదే రకంగా ఉండవచ్చు లేదా అదే రకంగా బయట కన్వర్ అవుతుండొచ్చు కానీ నేను దగ్గర ఉన్నటువంటి సన్నిహితులతో ఇప్పుడు నేను మీ ముందరే మాట్లాడాను దగ్గరున్న సన్నిహితులతో అడిగాను లేదండి యాభై రెండవ సంవత్సరం అని చెప్పేసి చెప్పడం జరిగింది దాన్నే క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఆ ప్రకారమే ఇప్పుడు చూడడం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే ఈయనకు పదవ స్థానంలో కనుక చూసుకుంటే సూర్యుడు అలాగే గురువు ఉన్నారు సూర్యుడు గురువు కారణం చేత రవి ఉన్నతమైనటువంటి స్థితిని అధురోహించేటటువంటి శక్తులు ఉంటాయి అలాగే మానసిక స్థైర్యాన్ని ఇప్పుడు ఆరోగ్య పరిస్థితి విషమించినా కూడా మనోనిబ్బరం అనేటటువంటి చాలా తీవ్రంగా చంద్రబాబు నాయుడు గారికి ఉంటుంది దాని కారణం చేత కూడా ఆరోగ్య పరిస్థితిని పుంజుకునే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు ప్రతి ఒక్కరికి మేము అరే ఇది ఈ గ్రహం బాగాలేదు నీకు రెమెడీస్ చేసుకోమన్నాం అనుకోండి ఇలా ఉన్నతమైన వ్యక్తులకు చెప్పామనుకోండి ఆ ఇదేదో వీళ్ళ యొక్క స్టంట్ కోసం వీళ్ళ యొక్క సెల్ఫిష్నెస్ కోసం చేస్తున్నారు అంటారు కానీ ఆయన ఎక్కడ ఎవరి దగ్గర జాతకం చూయించుకున్న ఆరోగ్య పరిస్థితిని మాత్రం కాపాడుకోవాలి అదే రకంగా రాష్ట్ర రాజకీయ భవిష్యత్తులో పెను మార్పులు అని చెప్తాను ఇక్కడ షాకింగ్ విషయం కూడా చెప్తాను రాష్ట్ర రాజకీయ భవిష్యత్తు ఎందుకు పెనుమార్పులు అంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీ నుండి ఇరవై మంది ఎమ్మెల్యేలు జంప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇది ఖచ్చితంగా రాష్ట్ర చంద్రబాబు జాతకం ప్రకారం చెప్తున్నారా మీరు లేదండి రాష్ట్ర రాజకీయ భవిష్యత్తు ప్రకారంగా చెప్తున్నాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి పర్సనల్ నేను పర్సనల్ జాతకం చూస్తున్నాను కానీ రాష్ట్ర రాజకీయ భవిష్యత్తులో ఇరవై మంది ఎమ్మెల్యేలు తారుమారు అయ్యారంటే రాష్ట్ర రాజకీయ భవిష్యత్తు మారినట్టే కదా అధికారంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు ఎవరైతే వీళ్ళు చంద్రబాబు నాయుడు పార్టీలో ఉన్నారు ఆ పార్టీ ప్రతిపక్ష పార్టీలోకి జంప్ అయ్యేటటువంటి అవకాశాలు అయితే జనసేన పార్టీ లేదు టీడీపీ ఈ రెండు పార్టీలలో ఎమ్మెల్యేలు తారుమారయ్యే అవకాశాలు ఉన్నాయి అంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీలు ఈ పార్టీలోకి అయ్యే అవకాశం రాష్ట్ర భవిష్యత్ జాతకం ప్రకారం రాష్ట్ర భవిష్యత్ జాతకం ప్రకారం ఇంకో విషయం ఏంటి అంటే గనక చంద్రబాబు నాయుడు గారికి దాదాపుగా ఇరవై ఏడవ తారీఖు తర్వాత మేలు జరిగే అవకాశము దీని సపోజ్ బెయిల్ వచ్చే మిథున లగ్నం టాప్ లో ఉంటుంది రాజ్యాధికారం అధికారం అంటున్నారు ఇరవై నాలుగు మళ్ళీ అధికారులకు వచ్చే అవకాశం ఉందా హండ్రెడ్ పర్సెంట్ ఉందండి టూ హండ్రెడ్ నేను ఇది వీడియో రికార్డ్ అవుతుంది కదా రాసి పెట్టుకొని హండ్రెడ్ పర్సెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అవకాశాలు ఉన్నాయి అని అంటున్నాను అవుతాడు అని చెప్పాను ఎందుకు అని అంటే రాష్ట్ర రాజకీయ భవిష్యత్తు ఇప్పటితో ముడిపడలేదు ఎందుకంటే నెల నెలకు రోజు రోజు ఇది కలియుగము ఎప్పటికప్పుడు భవిష్యత్ అనేటటువంటిది మారుతూ ఉంటుంది ఇవాళ్ళ ఉన్నటువంటి రోజు రేపు ఉండదు రేపు ఉన్నటువంటి రోజు ఎల్లుండి ఉండదు ఇప్పుడు ఈ టైంలో నేను నేను చెప్పేది ఏంటంటే మీరు అడిగినటువంటి ప్రశ్నశాస్త్రం ప్రకారం ఇప్పుడు అడుగుతున్న జ్యోతిషాస్త్రం ఉంది ఇది కూడా నేను చెప్తున్నాను ఇద్దరికి మాత్రమే అవకాశం ఉంది ఒకటి టీడీపీకి రెండు జనసేనకి ఎందుకు ఉంది అని అంటే నేను జనసేన పార్టీ గురించి మొట్టమొదట వీడియో చేసినప్పుడు చాలామంది విమర్శించారు ఇటు సినిమాలు చేస్తున్నాడు ఇటు రాజకీయంలోకి వస్తున్నాడు ఫ్రీగా ఉన్నప్పుడు వస్తున్నాడు ఈ రకంగా వస్తున్నాడు ఇలా విమర్శించినటువంటి వాళ్ళే ఇప్పుడు ఆయన ఎదుగదలను చూసి అయ్యో నిజంగానే వచ్చే అవకాశాలు ఉన్నావేమో అనేటటువంటి మార్పు అనేటటువంటి అంటే మార్పు అనేటటువంటి జనాల నుంచి రావాలి ఎందుకంటే జనాలు ఇవన్నీ చూస్తున్నారు వాళ్ళు ఇప్పుడు జగన్ గారి పరిపాలన చూశారు చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన చూశారు ఇద్దరి పరిపాలన చూశారు ఇప్పుడు జనాలు ఏమనుకుంటున్నారంటే వీళ్ళిద్దరి పరిపాలన చూసాము ఇతనికి అధికారం ఇస్తే ఏ రకంగా ఉంటుంది అనే ఒక ఆలోచనలో ఉన్నారు జనాలందరూ ప్రజలందరూ కూడా ఆలోచనలో ఉన్నారు అది చివరికి అవుతుందా కాదా అనేది సెకండరీ ఆప్షన్ కానీ ఒక ఓటింగ్ లెక్క ప్రకారం కనుక చూస్తుంటే ఆలోచనలో అయితే ఉన్నారు కాకపోతే ఇద్దరికి మాత్రం అవకాశాలు ఉన్నాయి ఈ ఇద్దరులో ఎందుకంటే ఓట్లనేవి చీలిపోతాయి ఎందుకంటే ఇప్పుడు మూడు పార్టీలు ఏర్పడ్డాయి గతంలో చూసుకుంటే రెండే పార్టీ ఇప్పుడు మూడు పార్టీలు ఏర్పడ్డాయి ఈ మూడు పార్టీల్లో అయితే ఓట్లు చీలుకుపోతాయి చీలిపోయినప్పుడు ఏమవుతుంది పవన్ కళ్యాణ్ గారా వైఎస్ఆర్ కాంగ్రెస్లో అయితే కలవరు అయితే టీడీపీతో పొత్తు పెట్టుకుంటారు లేదా వీళ్ళైతే వీళ్ళ అధికారము వీళ్ళ అధికారం ఈ రెండే అధికారం కాకపోతే పవన్ కళ్యాణ్ గారు మాత్రం అసెంబ్లీలో మాత్రం అడుగు పెడతారు ఇది ఖచ్చితంగా చెప్పగలుగుతారు సీఎం అనేటటువంటిది ఆయన జాతక ప్రకారం ఆయనకు కూడా రెండు డేట్ ఆఫ్ బర్త్లు ఉన్నాయి మళ్ళీ కొంతమంది డెబ్బై అంటారు కొంతమంది డెబ్బై రెండు అంటారు అది ఇంకా నాకు కంక్లూజన్ రాలేదు కాకపోతే నేను ఉన్నటువంటి వికీపీడియా ఆధారంగానే చెప్పాను తప్ప ఇంకా నాకు పర్టికులర్గా తెలియదు తెలిసినప్పుడు నేను ఖచ్చితంగా చెప్పగలుగు అంటే సెప్టెంబర్ ఇరవై ఏడు చంద్రబాబు మంచి కోరుకుంటూనే హండ్రెడ్ పర్సెంట్ అండి అవుతుంది